నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆయన చెరవ అభినందనీయం. జల దిగ్బంధంలో చిక్కుకున్న తిప్పగుంటపాలెం నుండి రోగులను గూడూరు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. పంట నష్టం అంచనా సిద్ధం చేస్తున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్డీఓ కిరణ్ కుమార్. తగ్గని వరద ఉధృతి. గూడూరు సమీపంలో పొంగి పొర్లుతున్న పొంగలేరు కాలువ, సైదాపురం మండలంలో నిండు కుండల్లా చెరువులు, విందూరు మార్గంలో స్తంభించిన రాకపోకలు. సైదాపురం బీసీ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు అధికారులు పట్టించుకోవడం లేదంటూ శివాబి న్యూస్ కు వివరించిన మహిళలు. తుఫాను సహాయక చర్యల్లో ఆర్డీఓ కిరణ్ కుమార్ తలమునకలయ్యారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా గుర్తించి అక్కడికి ఆయనే స్వయంగా వెళ్లి పరిస్థితులు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు మండలంలో జల దిగ్బంధంలో చిక్కుకున్న తిప్పగుంటపాలెం గ్రామంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భవతి కిడ్నీ వ్యాధిగ్రస్తుణ్ణి ఆర్డీఓ స్వయంగా బోట్లలో తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. చిల్లకూరు మండలంలోని తిప్పగుంటపాలెం గత 3 రోజులుగా జల దిగ్బంధంలో ఉంది. ఉప్పుటేరు వాగుకు వరద నీరు పోటెత్తడంతో ఈ పరిస్థితి నెలకొంది. తిప్పగుంటపాలెంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి, ప్రసవ వేదనతో ఉన్న మహిళకు అత్యవసర వైద్యం అవసరమైంది. ఈ విషయం తెలుసుకున్న గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తక్షణమే స్పందించారు. బోట్ల సాయంతో గ్రామానికి చేరుకుని ఇద్దరితో పాటు పిల్లలను అదే బోట్లో వాగు దాటించారు. 108 అంబులెన్స్లో రోగులతో పాటు ఆర్డీఓ కిరణ్ కుమార్ కూడా ఎక్కి గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులతో మాట్లాడి వైద్యం అందించారు. ఆర్డీఓ సేవలను పలువురు కొనియాడుతున్నారు. ఈయన వెంట తహసీల్దార్ స్వర్ణ, రెవెన్యూ, అగ్నిమాపక, NDRF సిబ్బంది ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుంది. ఇది తీవ్ర, దీనివల్ల అతి భారీ వర్షాలు కురుస్తాయనేసి మనకు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగానికి ఈ సమాచారం వచ్చిన వెంటనే ముందస్తు చర్యలు ముందుగానే చేపట్టాము. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మ్యాండోస్ తుఫానులో ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనేసి అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము జిల్లా యంత్రాంగం కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ కానీ, రాష్ట్ర మంత్రులు కానీ మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. మండల డివిజనల్ లెవెల్ యంత్రాంగాన్నంతా కూడా మేము అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత వరకు లేకుండా చేశాము. అలాగే మనకు ఇప్పుడు రెయిన్ఫాల్కి సంబంధించి గతంలో ఈ నెల డిసెంబర్ నెలలో రెయిన్ఫాల్ 991 మిల్లీమీటర్లు కాగా ఇప్పుడు 1854 మిల్లీమీటర్లు, అంటే దాదాపు గతంలో కంటే 53% అధికంగా వర్షపాతం పడింది. ఎక్కువగా మనకు వాకాడు తీర ప్రాంతాలైన వాకాడు, చిల్లకూరు, కోట మండలాల్లో అత్యధిక వర్షపాతం కురిసింది. దీనికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులన్నీ ముందుగానే గుర్తించడం జరిగింది. డయాలసిస్ పేషెంట్లు, గర్భిణీ స్త్రీలను వాళ్ళు ముందుగా తరలించడం జరిగింది. ఇక్కడ మనకు డయాలసిస్ పేషెంట్ తిప్పుకుంటపాలెంలో రాకపోకలన్నీ పూర్తిగా స్తంభించిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక శ్రీనివాసులు అనే డయాలసిస్ పేషెంటు అక్కడే ఉండిపోవడం జరిగింది. ఇతని సంబంధించి రెస్క్యూ చేయడానికి నిన్న రాత్రి నుంచి ప్రయత్నం చేశాము. కానీ అక్కడ వాటర్ అనేది ఎదురుగా రావడము, మరియు అక్కడ ఫోల్స్, ఎలక్ట్రికల్ వైర్స్ ఉండడం వల్ల రాత్రిపూట సేఫ్ కాదని చెప్పారు. అందుకోసం మేము మార్నింగ్ రెస్క్యూ ఆపరేషన్ చేసి అత్యంత ప్రమాదకరంగా ఉన్న శ్రీనివాసులు ఆరోగ్య పరిస్థితిని గమనించి రెస్క్యూ ఆపరేషన్ SDRF సహకారంతో, స్థానికంగా ఉన్న మరబోట్లు, మత్స్యకారుల సహకారంతో ఒక శ్రీనివాసులు డయాలసిస్ పేషెంట్ కానీ, మరియు ఒక గర్భిణీ స్త్రీని, మరియు ఒక 6 మంది
రొయ్యల చెరువులో ఉండి ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చేసి అక్కడ అంబులెన్స్ ని ప్రాథమిక చికిత్స చేసిన అంతరం ఏరియా హాస్పిటల్ కు తరలించి డయాలసిస్ చేయించడం జరుగుతుంది। వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న వరి పంట భారీ వర్షాలకు కొట్టుకుపోయిందని కౌలు రైతులు వాపోతున్నారు। చిలకూరు మండలంలోని చేడుమాల పంచాయతీలో వరినారులు వర్షాలకు రోడ్లపైకి రావడంతో రైతులు అల్లాడుతున్నారు। తుఫాను కారణంగా పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు। చిలకూరు మండలంలోని చేడుమాల పంచాయతీలో భారీ వర్షాలకు వరినారులు కొట్టుకొచ్చి రోడ్లపై ఉండడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు। సోమవారం రైతులు వరినారులను కట్టుకోవడం కనిపించింది। వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండిస్తున్న పంట నీళ్ల పాలైందని వాపోతున్నారు। ఇదే విషయమై కౌలు రైతు మాట్లాడుతూ 5 ఎకరాల వరకు భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా ఇప్పటివరకు 100000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టానన్నారు। భారీ వర్షాలతో పంట దెబ్బతినిందని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన వివరించారు। లాగర్పాలో చేడమాల పంచాయతీ మేము కౌలు రైతులమే మనిషికి 6 ఎకరాలు 7 ఎకరాలు చేస్తున్నాము ఆయనకి 5 ఎకరాలు నేనకి 5 ఎకరాలు ఈ పిల్లడ ఒక ఎకరాలు చేస్తున్నాము మనిషికి 100000 రూపాయల లెక్కన పెట్టుబడి పెట్టేసి ఆడ డబ్బులు తెచ్చేసి ఇంట్లో తిండిలా తిప్పల్లా భయపడి వస్తా ఉన్నాము ఏం అర్థం కావట్లేదు గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తారామని। తుఫాను ప్రభావం ఇంకనూ కొనసాగుతోంది। దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు। సైదాపురంలోని బీసీ కాలనీలో గత 3 రోజులుగా వరద నీరు తగ్గలేదు। కాలనీలోని ఇళ్లల్లోకి వరద నీరు వచ్చినా అధికారులు నేటికి స్పందించలేదని స్థానికులు వాపోతున్నారు। సైదాపురంలోని బీసీ కాలనీలోకి వర్షపు నీరు వచ్చి 3 రోజులు అవుతున్నా ఇంకనూ ముంపు వీడలేదు। ఇదే విషయమై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా వారు స్పందించిన దాఖలాలు లేవు। కాలనీ సమీపంలో ఉన్న రహదారిలో కూడా వర్షపు నీరు ఉండడంతో కళాశాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు। అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడంతో ఇళ్లలోకి చేరిన నీటిని వారే తోడుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇదే విషయమై స్థానికులు శివాబి న్యూస్ తో మాట్లాడుతూ భారీ వర్షాలు కాలనీని ముంచెత్తినా అధికారులు పట్టించుకోలేదన్నారు। ఎక్కువ మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। బీసీ కాలనీ సైదాపురం మండలం బీసీ కాలనీలో రత్నయన పేరు 3 రోజులు వర్షాల కాలంగా నీళ్లు ఇళ్లలో చేరినాయి। ఈదుల్లో నీళ్లు పోక కాలవలు లేక నీళ్లు తోడు పోసుకుంటున్నాం ఎవరు పట్టించుకోవడం లేదు। ఇకనైనా పై అధికారులు వచ్చి కాలవలు బాగా తీసి నీళ్లు పోయేటట్టు చూడాలని సైదాపురం మండలంలో బీసీ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి ఇల్లు కూడా మునిగిపోతా ఉన్నాయి। మాకు ఏమీ ఎవరు ఏమి చేయట్లేదు। నీళ్లు ఎట్టో పోయేదానికి అవకాశం లేదు। మాకేదో ఒకటి చేయండి। మా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి। మా నీళ్లు వస్తుంటే మా ఊరు సర్పంచి ఏం పట్టించుకోవటం లేదు। అదేమంటే ఇళ్ల మీద కాలువలు తీయమంటున్నాడు। కాలువలు తీస్తే మాకు చిన్న చిన్న బిడ్డలు మా బిడ్డలు కానీ కాలువల్లో పడిపోతే దానికి బాధ్యులు ఎవరు హామీని ఎవరు అధికారులు కూడా ఎవరు పట్టించుకోవటం లే మా పరిస్థితి వాటన ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి। మేమేమి ఎవరికి చెప్పుకున్నాము మీకు తెలుపరుస్తున్నాము। సైదాపురం గ్రామం సైదాపురం మండలం బీసీ కాలనీ ముందరగొని చెప్పాను అందరికీ చెప్పాను ఎవరు పట్టించుకోలేదు। ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి మెట్ల దాకా నిలబడిపోతున్నాయి ఇద్దరు ఆడబిడ్డలు ఆడగల్లాలని ఇటు కాలువై లేవు సార్ నీళ్ళు ఇక్కడే నిలబడిపోతున్నాయి పై అల్లం నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేసి సైడ్ వచ్చేస్తున్నాయి ఇక్కడే నిలబడిపోతున్నాయి అసలు కాలువలు లేవు ఇక్కడ నిలబడ్డ నీళ్ళు ఎట్టా పోవటం లేదు ఎట్టా ఒకటో సహాయం చేయాలి సార్ మీరే దయదలు మాది సైదాపురం బీసీ కాలనీ ఇక్కడికి నీళ్లు చెరువులో మేము కాపరాలు చేస్తున్నట్టున్నాయి కానీ ఇళ్లలో మా కాపరాలు చేస్తున్నట్టు లేదు నీళ్ళతో పాటు పాములు కూడా వచ్చేస్తున్నాయి అందులో ఈ రోడ్డు వచ్చి కాలేజీకి వెళ్ళే రోడ్డు గవర్నమెంట్ స్కూల్ జడ్పీ స్కూల్కి వెళ్ళే రోడ్డు గవర్నమెంట్ పిల్లలు హాస్టల్కి వెళ్ళే రోడ్డు నాయకులు వచ్చినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ మిగిలినప్పుడు ఈ రోడ్డునే పట్టించుకోవటం నాయకులు వచ్చినప్పటికప్పుడు సెక్రటరీలు గవర్నమెంట్ ఆఫీసర్లు అంతా పరుగులు తీసుకుంటున్నారు మిగిలినప్పుడు జనాభా పోయి ఎంత చెప్పినా చెవులో కూడా వేసుకోవటం నాయకులు ఇప్పటికీ ఎన్నిసార్లు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే బిల్ సెక్రటరీ కూడా అస్సలు పట్టించుకోలే ఇక్కడికి వచ్చి మమ్మల్ని అసలు లెక్కలో కూడా వేసుకోలే ఓట్లకు మాత్రం అప్పుడు వచ్చే బతులు ఆడుకుంటారు మిగిలినప్పుడు నాయకులతో పెత్తనం అయిపోతుంది సైదాపురంలో ఏం చేస్తున్నారో మాకైతే దయట్లా నాయకుల కాడైతే ఒక ప్రవర్తన జనాభా మామూలు జనాభా అక్కడ ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు మేము వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే మా ఇళ్ళ ముందే వచ్చి లాడుతున్నారు కానీ నీళ్ళు ఏడు నిలబడుతున్నాయా ఎక్కడ ఆగిపోతున్నాయి అవి మాత్రం పట్టించుకోవటం లేదు మేము కూడా మా వాకిల మీద రోడ్ల మీద మట్టి కంపలు మట్టి దెబ్బలు అన్నీ నిలబెట్టేస్తాము పైనుంచి వచ్చే నీళ్ళు ఎట్టబోతాయో మేము కూడా అర్థం వేసేస్తాం మీరు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి। గూడూరుని వరద నీరు వదలట్లేదు। దీంతో కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి। గత 3 రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు। రహదారులు రొచ్చురొచ్చుగా మారాయి। ఇతర ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటి కారణంగా గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది।
వేములపాలెం గ్రామం వద్ద రోడ్డుపై వరద నీరు తగ్గకపోవడంతో విందూరు మార్గంలో రాకపోకలు మళ్లీ స్తంభించాయి. చిలకూరు మండలంలోని పాలిచెల్లవారిపాలెం గ్రామం వద్ద నీటి ప్రవాహం తగ్గడంతో చింతవరం వైపు వాహన రాకపోకలు సాగుతున్నాయి. వెంకటగిరి, పొదలకూరు, రాపూరు మార్గాల్లో కూడా వాహన రాకపోకలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా డివిజన్లో 4500 హెక్టార్లలో వరి పంట నష్టం జరిగిందని ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన బాధితుల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్లోని వివిధ మండలాల నుండి ప్రజలు హాజరై ఆర్డీఓ కిరణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు విన్నవించారు. ఆయా శాఖల అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వర్షాల కారణంగా డివిజన్లో 4500 హెక్టార్లలో వరి పంట నష్టం జరిగిందన్నారు. వరద ప్రవాహానికి 75.6 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, వరద తగ్గిన తర్వాత పూర్తి స్థాయి నష్టాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన వివరించారు. 300 గ్రామాలు ముంపు గురవుతుంటే వాటికి సంబంధించిన ఒక దాదాపు ఒక 3 అడుగుల లోతు నీళ్లు వస్తుంటే రోడ్డును కూడా బ్రిడ్జ్ చేసి ఆ పక్క రాకపోకలు కూడా అంతరాయం కలిగినా కూడా పర్వాలేదు. కానీ ఈ ముంపు గ్రామాలు అనేటివి నీళ్లు పంపించేసేయాలన్న ఉద్దేశంతో స్థానికులతో మాట్లాడి ఆ రోడ్డును బ్రిడ్జ్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ 48 ప్రకారము గుడిసెలు, పక్కా గృహాలు, కచ్చా గృహాలు ఏవైనా పడిపోతుంటే పూర్తిగా పడిపోయిన వాటికి 5000 రూపాయలు, తీవ్రంగా పడిపోయిన వాటికి, నష్టపోయిన వాటికి 4000 రూపాయలు, 1500 రూపాయలు బట్టల కోసము, 1500 రూపాయలు పాత్రల కోసము ఇవ్వడం జరిగింది. మొత్తము 22 కుటుంబాలకు సంబంధించి రెవెన్యూ గూడూరు రెవెన్యూ డివిజన్లో ఇవ్వడం జరిగింది. అలాగే జీవోఆర్టీ నెంబర్ 73 ప్రకారము రీహాబిలిటేషన్ సెంటర్స్ మేము ఏర్పాటు చేశాము కోట మరియు బాలాయపల్లి మండలాల్లో. అక్కడ కోట మండలంలో 18 మందిని, బాలాయపల్లి మండలంలో 12 మందిని రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టేసి నాణ్యమైన ఫుడ్ ఇవ్వడమే కాకుండా వారికి సంబంధించి జగనన్న గృహాలకు సంబంధించి 90 రోజుల్లో ఇంటి పట్టాలు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకున్నాము. అలాగే వాళ్లకు నిత్యావసర సరుకులు కూడా ఇచ్చి పంపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఉపాధి ఉండదు, తర్వాత వాళ్ళు పోయి పని చేసుకోవాలంటే ఎవరు పనులు ఇవ్వరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఇంట్లో అంతా కూడా మునిగిపోయి ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా నిత్యావసర సరుకులు ఒక వారానికి తగ్గట్టుగా మేము పంపించడం జరిగింది. దీంతోపాటు జీవోఆర్టీ నెంబర్ 73 ప్రకారం 2000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి, మరియు ఒక పర్సనే అయితే 1000 రూపాయలు కూడా ఇచ్చి పంపించడం జరిగింది. అలాగే మనకు గూడూరు మండలంలో తీర ప్రాంతాలలో ఇనండేషన్ అంటే పూర్తిగా రాకపోకలు స్తంభించిన గ్రామాలు, ముంపుకు గురైన గ్రామాలని మనం గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రజలు తన జీవనోపాధిని కోల్పోవడం వల్ల వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మేము అంచనా వేసిన తర్వాత 1791 కుటుంబాలకు 44775 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసి దానికి ప్రతిపాదనలు పంపించాము. ఈరోజు రాత్రి జీవో వచ్చిన తర్వాత 1471 కుటుంబాలకి రేషన్ కార్డు 25 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నష్టాన్ని, ఈ మాండూస్ తుఫాన్ యొక్క నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక అంచనాలు, శాశ్వత అంచనాల ప్రకారము డబ్బులు మనము అంచనాలు పంపించడం జరిగింది. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తము 33.50 కోట్లు ప్రాథమిక అంచనాలు, శాశ్వత అంచనాలు 32 కోట్లకు పంపించి మొత్తము 64.60 కోట్ల రూపాయలకి అంచనాలు పంపించడం జరిగింది. అలాగే ఈ తుఫాను నిలిచిపోయిన తర్వాత, నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మనకు పంటల యొక్క నష్టపరిహారాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 48 గంటల తర్వాత, తుఫాను నిలిచిపోయిన తర్వాత ఈ పంటల నష్ట తీవ్రతని మనకు ఎక్కువగా గూడూరు డివిజన్లో వరి, తర్వాత నిమ్మ, మామిడి ఎక్కువ పంటలు నష్టపోయాయి. వీటినన్నింటినీ సంబంధించి ఒక సమగ్ర నివేదికను తయారు చేసి జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఈ మాండూస్ తుఫాన్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనేసి దానికి సంబంధించిన ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల మన జిల్లా యంత్రాంగం విజయవంతమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ మాండూస్ తుఫాను తర్వాత రాబోయే 15 రోజు డిసెంబర్ 15వ తేదీ వచ్చే మరొక అల్పపీడనాన్ని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేలో సిబ్బందికి పనిభారం తగ్గించాలని వీఆర్ఓల సంఘం నాయకులు నాగార్జునరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేసి
తహసీల్దార్ సుధీర్ కు వినతి పత్రం అందజేశారు। మనుగోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద విఆర్ఓల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది। అనంతరం తహసీల్దార్ సుధీర్ కు నాయకులు వినతి పత్రం అందజేసి సమస్య వివరించారు। ఈ సందర్భంగా సంఘం నాయకులు నాగార్జున రెడ్డి తత్తలు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం సూచనల మేరకు నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు। రీసర్వేలో విఆర్ఓలకు ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు। సిబ్బంది మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పని భారాన్ని తగ్గించాలని వారు వివరించారు। ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నప్పు శాశ్వత హక్కు పథకం రీసర్వేనందు మా గ్రామ రెవెన్యూ అధికారులని తీవ్రమైన ఒత్తిళ్లు గురిచేస్తున్నారు। అధికారులు రాత్రి బౌళ్ళు పని చేయమంటున్నారు। మా రీసర్వే కార్యక్రమంలో ప్రతి గ్రామ రెవెన్యూ అధికారికి 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చులు పెట్టుకోమంటున్నారు। ప్రభుత్వం దాన్ని మాకు కేటాయించడం లేదు। తీవ్రమైన ఒత్తిడితో చాలా మంది అనారోగ్యంతో మరణిస్తున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు। తీవ్రమైన ఒత్తిడి, ఈ ఒత్తిడి తగ్గించమని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంఘము జిల్లా సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం। ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బుజ్జయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, భక్తవత్సల్ రెడ్డి, భగవాన్, సీనమ్మ, మురళి, వెంకయ్య తత్తలు పాల్గొన్నారు। మాండూసు తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల వంతన పరిహారం అందించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశ డిమాండ్ చేశారు। గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో నాయకులు శశికుమార్, ఎంబేడి చంద్రయ్య, చల్ల వెంకటేశ్వర్లు, జమాలుల్లా, హేమంత్, బాలాజీ తత్తలు పాల్గొన్నారు। ఐదు రోజుల నుంచి తుఫాను వల్ల గూడూరు నియోజకవర్గం అదే విధంగా అనేక జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో నష్టపోవడం జరిగింది। మన గూడూరు నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికీ అనేక ప్రాంతాల్లో కానీ చిలకూరు మండలం, సైదాపురం మండలం, అదే విధంగా గూడూరు మండలం ఎన్నిగానో మనం పరిశీలించి చూసినప్పుడు అదే అనేక ప్రాంతాల్లో కూడా ఎల్లవలు వచ్చి వర్షాలు విపరీతంగా పడి నార్లు దెబ్బతినడం అనేది జరిగింది। చెన్నూరు ఆ ప్రాంతంలో కానీ నార్లు వేసారు, నార్లు కూడా దెబ్బతిన్నాయి। అదేవిధంగా నాట్లు వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది మునిగిపోయినాయి। ఈరోజు కూడా 5-6 రోజుల నుంచి నీళ్ళల్లోనే ఉన్నాయి। ఇవన్నీ కూడా పాసిపోయే పరిస్థితికి ఒక 10,000 రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా గూడూరు నియోజకవర్గంలో డిమాండ్. మాండోస్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులకి న్యాయం చేయాలని, అదేవిధంగా వ్యవసాయ బోర్లకు సంబంధించి మీటర్లు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, రైతులకి అనేక రకాల సమస్యలు తీసుకొచ్చే విధంగా బోర్ మోటార్లకి వ్యవసాయ బోర్ మోటార్లకు కూడా మీటర్లు పెట్టే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది। కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా మనం గూడూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించే గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ గారు కూడా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ సమితి తరఫున కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది। పంచాయతీలు అభివృద్ధి చెందే దిశగా ఆదాయ వనరులు పెంచుకోవాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు। సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు। సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర శాఖల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు। ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీల్లో ఆదాయ వనరులు పెంచాలన్నారు, వాటి వివరాలను సమర్పిస్తే ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు। పంచాయతీల అభివృద్ధికి నిధుల సమీకరణ కూడా అవసరమని ఆయన వివరించారు। మన సైదాపురం మండలంలో 6 బ్యాచ్లతో మన సచివాలయ సిబ్బందికి, సర్పంచులకి, ఎంపీడీ సిబ్బందికి అందరూ కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। ఈరోజు కొంచెం వర్షం వల్ల వాయిదా వేద్దాము అని అనుకున్నాము, కానీ ఏంటంటే ప్రకృతి కొంచెం సహకరించడం వల్ల ఈరోజు కూడా చివరి బ్యాచ్కి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది। మధ్యాహ్నానికి పూర్తిగా 6 బ్యాచ్లు కంప్లీట్ అవుతాయి। శిక్షణ పొందిన అభ్యర్థులందరూ కూడా ఏంటంటే అందరి సిబ్బంది కూడా సంతృప్తి వ్యక్తం చేశారు। మన టీఓటీలు కూడా చాలా చక్కగా హృదయానికి హత్తుకునేలాగా శిక్షణ ఇవ్వడం జరిగింది। ఈ శిక్షణ జీపీడిపి తయారీలో చాలా బాగా ఉపయోగపడుతుందని అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు। కాబట్టి సైదాపురం మండలంలో జీపీడిపి ట్రైనింగ్ సంతృప్తిగా జరిగిందని। ఈ సమావేశంలో మండల వ్యవసాయాధికారి హైమావతి సిబ్బంది పాల్గొన్నారు। పంచాయతీలు అభివృద్ధి చెందే దిశగా ఆదాయ వనరులు పెంచుకోవాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు। సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన
ప్రజా ప్రతినిధుల శిక్షణా తరగతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర శాఖల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీల్లో ఆదాయ వనరులు పెంచాలన్నారు. వాటి వివరాలను సమర్పిస్తే ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి నిధుల సమీకరణ కూడా అవసరమని ఆయన వివరించారు. మన సైదాపురం మండలంలో 6 బ్యాచ్ల్లో మన సచివాలయ సిబ్బందికి, సర్పంచులకి, ఎంపీడీ సిబ్బందికి అందరూ కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు కొంచెం వర్షం వల్ల వాయిదా వేద్దాము అని అనుకున్నాము, కానీ ఏంటంటే ప్రకృతి కొంచెం సహకరించడం వల్ల ఈరోజు కూడా చివరి బ్యాచ్కి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మధ్యాహ్నానికి పూర్తిగా 6 బ్యాచ్లు కంప్లీట్ అవుతాయి. శిక్షణ పొందిన అభ్యర్థులందరూ కూడా ఏంటంటే అందరి సిబ్బంది కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. మన టీఓటీలు కూడా చాలా చక్కగా హృదయానికి హత్తుకునేలాగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ జీపీడీపీ తయారీలో చాలా బాగా ఉపయోగపడుతుందని అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి సైదాపురం మండలంలో జీపీడీపీ ట్రైనింగ్ సంతృప్తిగా జరిగిందని. ఈ సమావేశంలో మండల వ్యవసాయాధికారి హైమావతి సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా చెరువుల్లోకి నీరు చేరుకుంది. దీంతో చాలా వరకు చెరువులు నిండుకున్నాయి. సైదాపురం మండలంలోని లింగనపాలెం, చీకవోలు గ్రామాల చెరువులు నిండిపోవడంతో కలుజు నీరు పారుతుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో త్రుటిలో ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఆ రహదారిలో ఓ ఆటో అదుపు తప్పింది. ఆటో వాళ్ళ మోతాదుకు మించి ఆటోలో బియ్యం బస్తాలతో పాటు ఇతర వస్తువులు వేయడంతో ఒక్కసారిగా ఆటో పైకి లేచింది. దీంతో అక్కడ ఉన్న వారు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేలా గ్రామాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కలిగించాలని, వీటిపై డాక్టర్ శ్రావణి సూచించారని సూపర్వైజర్ పద్మమ్మ తెలిపారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. అనంతరం పద్మమ్మ మాట్లాడుతూ ఆసుపత్రుల ద్వారా అందుతున్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ పుష్పమ్మ, సిహెచ్ఎన్ సొరకాయల శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఆశాస్కి మా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఓఈఈ ట్రైనింగ్ జరపడం జరిగింది. ఈ ట్రైనింగ్ నందు ఆశాస్ ఏమేమి మన వాళ్ళ గ్రామం నందు వాళ్ళు చేయాల్సిన సర్వీసెస్, ఆ సర్వీసెస్ గురించి ఇప్పుడు ట్రైనింగ్ జరపడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఓరలు, ఐఈఈఎన్టి వీటి గురించి వాళ్ళకి అవగాహన జరిపి ఈ సమస్యలతో ఎవరైనా బాధపడుచున్న వాళ్ళని వాళ్ళు గుర్తించి వాళ్ళని ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి, పిహెచ్సికి రెఫర్ చేయటము, అలానే ముందు ఎంఎల్హెచ్పిస్కి, ఆశాస్కి ఇన్ఫామ్ చేయటము, వాళ్ళ ద్వారా గూడూరు రెఫరల్ చేసేది, పిహెచ్సికి రెఫరల్ చేసేది, అలాగా వాళ్ళకి అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సులో వాళ్ళు మెయిన్ ఏంటంటే ఈ ఓఈఈ ట్రైనింగ్ ఇస్తున్నాం. దీన్ని ఏంటంటే వాళ్ళు ప్రతి గ్రామం నందు, ప్రతి గ్రామంలో ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి ఈ ఓఈఈ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నవి వాళ్ళ గ్రామస్తులకి అవగాహన సదస్సులు వీళ్ళు కూడా చేసి వీళ్ళకి ఈ సమస్యలతో ఎవరైనా బాధపడుచున్న వాళ్ళని గుర్తించి వాళ్ళని ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం, అలానే వాళ్ళ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పిల్లలకి విటమిన్ ఏ సొల్యూషన్ పోయటం, ఇమ్యునైజేషన్ చేయటం ద్వారా ఈ కంటి జబ్బులు అవన్నీ రాకుండా ఉండటము,
వీళ్ళేంటంటే గ్రామంలో ఈ విహెచ్ఎండి విహెచ్ఎస్ఎన్సీ ఉంటుంది వాళ్ళకి ఆ సదస్సులు నిర్వహించి ఆ సదస్సుల ద్వారా వాళ్ళకి ఈ వీటి గురించి అవగాహన చేసి బాలాయిపల్లి మండలంలోని గొట్టికాడు గ్రామానికి ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే ఆర్డీఓ కిరణ్ కుమార్ స్పందించారు. పిగిలాంగ్ కొత్తపల్లి చెరువు నుండి గొట్టికాడు చెరువుకు వరద నీరు పోయే కాలువ నిండిపోవడంతో ప్రమాదం గుర్తించిన తహసీల్దార్ ఆర్డీఓ కిరణ్ కుమార్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ 6 అడుగులు లోతు ఉన్న కాలువలోకి దిగి ప్రమాదాన్ని అంచనా వేసి గండి కొట్టి నీటిని వదలడంతో ప్రమాదం తప్పింది. ఇక గ్రామానికి ప్రమాదం లేదని ఆర్డీఓ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభినందనీయం. జల దిగ్బంధంలో చిక్కుకున్న తిప్పగుంటపాలెం నుండి రోగులను గూడూరు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. పంట నష్టం అంచనా సిద్ధం చేస్తున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్డీఓ కిరణ్ కుమార్. తగ్గని వరద ఉధృతి. గూడూరు సమీపంలో పొంగి పొర్లుతున్న పంబలేరు కాలువ, సైదాపురం మండలంలో నిండు కుండల్లా చెరువులు, విందూరు మార్గంలో స్తంభించిన రాకపోకలు. సైదాపురం బీసీ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు అధికారులు పట్టించుకోవడం లేదంటూ శివాబీ న్యూస్ కు వివరించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.